ప్రముఖ చలనచిత్ర నటులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు తన విలక్షణమైన నటనతో, తన అభినయంతో తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ద వేసుకున్న గౌరవనీయులు పెద్దలు కృష్ణరాజు గారు ఈరోజు ఉదయం మరణించినారని తెలంగాణే అందరం కూడా చాలా వేదనకు గురయ్యాం. వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కృష్ణరాజు గారి వ్యక్తిత్వానికి తగ్గ విధంగా, అంటే ఆయన ఒక అజాత శత్రువు, వివాదరహితుడు, సౌమ్యుడు, నిగర్వి, ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా చాలా గొప్పగా చిన్న పెద్ద అనే భేదం లేకుండా అందరితో కలిసి చక్కగా మెదిలే వ్యక్తి. వారి వ్యక్తిత్వానికి తగ్గ విధంగా, వారి గొప్పదనానికి తగ్గ విధంగా రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి కూడా వారు వెంటనే చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకి ఇక్కడ నుంచి అవసరమైతే ఫిలిం ఛాంబర్కి కానీ లేదంటే ఇతర ప్రాంతానికి కానీ ప్రజల దర్శనార్థం కూడా తరలించాలనుకుంటే దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి, అదేవిధంగా మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గోపీనాథ్ గారికి కూడా నేను సూచించడం జరిగింది. వారి అంత్యక్రియలు రేపు చేస్తారని చెప్పి ఇప్పుడే ప్రభాస్ గారు వారి ఫ్యామిలీ అంతా కూడా చెప్పారు. వారి కుటుంబానికి, వారి అభిమానులకి, వారి బంధుమిత్రులందరికీ కూడా ఈ బాధాకరమైన సమయంలో మనోధైర్యం, నిబ్బరం కోల్పోకుండా అందరూ ఉండాలని, వారి ఆత్మకి శాంతి చేకూరాలని, ఎందుకంటే వారు జీవించినంతకాలం చాలా గొప్పగా అందరినీ కలుపుకొని చక్కగా జీవించిన వ్యక్తి, వారి ఆత్మకి సంపూర్ణమైన శాంతి ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లను కూడా అధికారికంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయమని ఆదేశించారు. దానికి తగ్గ విధంగా ఏర్పాట్లు చేస్తాం.